గుడ్ ఈవినింగ్, నేను రాజశేఖర్. వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఈనాటి కెరియర్ టైమ్స్ లో అమెరికా చదువులు అనే అంశం గురించి డిస్కస్ చేయబోతున్నాం. చదువుల రారాజు ఇంకా అమెరికా అయినా, ఫారెన్ చదువులతో మనకి వచ్చేదేంటి పోయేదేంటి, అసలు అమెరికాలో ఏ ఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది, దానికి సంబంధించి వెళ్లే వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, వీటన్ని ఎన్ని అంశాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు ఈ డిస్కషన్ లో మీకు విలువైన సలహాలు సూచనలు అందించడం కోసం నాతో పాటు హిమబిందు ఉన్నారు, అదేవిధంగా వాల్మీకి గణేష్ గారు ఉన్నారు ఫ్రమ్ వాల్మీకి గ్రూప్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. హిమబిందు గారు, ముందు చెప్పండి, జనరల్ గా అమెరికా వెళ్లే వాళ్ళు మనం చూసినట్లయితే వాళ్ళు ఏ ఏ కోర్సులకి ఎక్కువ వెళ్తూ ఉంటారు? ఎక్కువగా మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్తారండి, బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ కి కూడా వెళ్తారు, ఈ రెండు మేజర్లీ వెళ్తారు. ఇంకా అసోసియేట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ పీజీ డిప్లొమాస్ కి కూడా వెళ్తూ ఉంటారు. ఎక్కువగా అయితే మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ కోర్సెస్ కి వెళ్తారు. ఓకేనండి, అంటే ఇంజనీరింగ్ సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎక్కువ ఉంటారు. సార్ వాల్మీకి గారు, మీరు చెప్పండి, జనరల్ గా అమెరికా విద్య అంటే చాలా పాపులర్, అదొక క్రేజీ. ఆ క్రేజీనెస్ ఎందుకు వచ్చిందంటే ఇంకా కంటిన్యూ అవుతుందంటారా, ఇంకా ఓన్లీ వెస్టర్న్ వైపు చూడాలా, ఇంకా ఈస్టర్న్ వైపు, లేకపోతే మన ఇండియా వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రైట్, సో ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ తో చూస్తే డెఫినెట్లీ ఇప్పుడు కూడా అమెరికా అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ డెస్టినేషన్ అన్నమాట. అండ్ మెయిన్లీ ఇఫ్ యు లుక్ అట్ 2014 స్టాటిస్టిక్స్, అమెరికాలో ఆల్మోస్ట్ 883,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రిపోర్ట్ అయ్యారు. అందులో అప్రాక్సిమేట్ గా మన ఇండియన్ స్టూడెంట్స్ 168,000 మంది స్టూడెంట్స్ 2014 లో రిజిస్ట్రేషన్స్ జరిగాయి, అంటే వేరియస్ యుఎస్ యూనివర్సిటీస్ రిపోర్ట్స్ ప్రకారం. అంటే ఎందుకు ఇప్పుడు కూడా యుఎస్ స్ట్రాంగ్ అట్రాక్టివ్ డెస్టినేషన్ అవుతుంది అంటే, బికాస్ ఆఫ్ వేరియస్ అడ్వాంటేజెస్. ద అడ్వాంటేజెస్ అంటే బెనిఫిట్స్ ఏమేమంటే స్టూడెంట్స్ కి, మెయిన్లీ స్కాలర్షిప్స్, తర్వాత ఈ స్పెషలైజేషన్స్ లో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కోర్సెస్, దాంతోపాటు ఈవెన్ స్టూడెంట్స్ కి టీఏస్ ఆర్ఏస్ కూడా వస్తుంటాయి అనమాట. టీఏ అంటే టీచింగ్ అసిస్టెంట్షిప్ అండ్ ఆర్ఏ అంటే రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అనమాట. సో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ కి డెఫినెట్ గా బెనిఫిట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ టీఏఎస్ ఆర్ఏస్ తో పాటు ఈవెన్ స్కాలర్షిప్స్, ఈవెన్ యూనో ఫైనాన్షియల్ ఎయిడ్స్ కూడా వస్తున్నాయి అనమాట. దాంతోపాటు స్టూడెంట్స్ కి మెయిన్లీ సిపిటి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే సిపిటి అంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. అంటే ఆఫ్టర్ వన్ సెమిస్టర్ సో స్టూడెంట్స్ కెన్ స్టార్ట్ వర్కింగ్ యాక్చువల్లీ ఆన్ క్యాంపస్. సిపిటీస్ తో పాటు మెయిన్లీ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మాస్టర్స్కి వెళ్ళాడు, సక్సెస్ఫుల్ గా 2 ఇయర్స్ మాస్టర్స్ కంప్లీషన్ అయిపోయింది, సో అక్కడ ఓపీటీ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఆప్టికల్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. ఆ ఓపీటీలో 29 మంత్స్ స్టూడెంట్స్ కెన్ వర్క్ ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకోసం చాలా మంది స్టూడెంట్స్ యుఎస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే హేమవింద్ గారు, మీరు చెప్పండి, జనరల్ గా యుఎస్కి వెళ్లే వాళ్ళు ఏమేమి పరీక్షలు రాయాలి, అంటే ఏమేమి ఎగ్జామ్స్? ఇప్పుడు జనరల్ గా టోఫెల్, ఐఎల్స్ అనేది తెలుసు, అయితే ఏ డిగ్రీకి ఏం చేయాలా, పీజీకి ఏం చేయాలా, ఎంబీఏకి ఏం చేయాలా, లేకపోతే ఫార్మాకి ఏం చేయాలా, ఏ టెస్టులు రాయాలి చెప్పండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాస్టర్స్ కి వెళ్ళాలంటే టోఫెల్ ఆర్ ఐఎల్స్, టోఫెల్ గానీ ఐఎల్స్ కానీ ఒక టెస్ట్ తీసుకోవాలి, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి టెస్ట్ అనమాట. అది కాకుండా జిఆర్ఈ తీసుకోవాలి. జిఆర్ఈలో క్వాంటిటేటివ్, వర్బల్ అండ్ అనలిటికల్ రైటింగ్ అని 3 సెక్షన్స్ ఉంటాయి. సో మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ వాళ్ళందరూ ఈ టెస్ట్ తీసుకోవాలి. ఫార్మసీ వాళ్ళు కూడా జిఆర్ఈ టెస్ట్ తీసుకోవాలి. ఎంబీఏ చేద్దాం అనుకునే వాళ్ళు జీమాట్ టెస్ట్ అని ఒకటి రాస్తారు. ఓన్లీ మేనేజ్మెంట్ కోర్సెస్ జీమాట్ రాస్తారు అనమాట. ఇవి జిఆర్ఈ లేకుండా కూడా అడ్మిషన్స్ ఇచ్చే కోర్సెస్ ఉన్నాయి, బట్ మాక్సిమం జిఆర్ఈ రాయాలి అందరు స్టూడెంట్స్. అదే ఫార్మాకైతే పీకెట్ రాయాలి. ఓకే, అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అబ్రాడ్ అంటే యుఎస్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఈ టెస్టులతో పాటు జిఆర్ ఐఎల్ట్స్ గానీ టోఫెల్ గానీ ఖచ్చితం. అది యుఎస్ లోకి ఎంటర్ అవడం కోసం ఇంగ్లీష్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఐఎల్ట్స్ సంబంధించి చూసినట్లయితే, జనరల్ చూసినట్లయితే మనకి ఆస్ట్రేలియా కావచ్చు, అటువైపు యూకే కావచ్చు, ఇటువైపు ఉంటుందండి. అక్కడ ఎంతవరకు స్కోప్ ఉందండి, అంటే టోఫెల్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, ఐఎల్ట్స్ కి ఇస్తారా, ఎట్లా అండి? అంటే మొన్నటి వరకు టోఫెల్ ఎక్కువ పాపులర్ ఉండేది, బట్ ఇప్పుడు చాలా మంది యూనివర్సిటీస్ అంటే మోస్ట్లీ దే ఆర్ యాక్సెప్టింగ్ ఈవెన్ ఐఎల్టీఎస్ ఆల్సో. ఐఎల్టీఎస్ బేసికలీ ఇస్ ఫర్ అంటే గ్రేడ్స్ అనమాట, 0 to 9 గ్రేడ్స్ మీద. 9 గ్రేడ్స్ కి మినిమం రిక్వైర్డ్ స్కోర్ అనేది 6.5 గ్రేడ్స్ తెచ్చుకోవాలి స్టూడెంట్స్. ఇఫ్ అట్ ఆల్ టియర్ 1 యూనివర్సిటీ అంటే టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ అడ్మిషన్ ట్రై చేస్తుంటే డెఫినెట్ గా ఈవెన్ 7 బ్యాండ్స్ అడుగుతారు.
అదర్వైజ్ ఇఫ్ అట్ ఆల్ టోఫెల్ అపియర్ అయితే కన్నా ద మినిమమ్ 80 ఈస్ ద రిక్వైర్డ్ స్కోర్. దాంతో పాటు ఈవెన్ 90 ప్లస్ ఆల్సో దే షుడ్ గెట్ ఇట్ యాక్చువల్లీ ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఫండింగ్ అండ్ స్కాలర్షిప్స్ ఆల్సో. ఓకే అండి. జనరల్ గా యుఎస్ కెళ్లే వాళ్ళకి ఎంత ఏజ్ ఉండాలి అంటే ఇక్కడ 16 ఇయర్స్ ఎలిజిబిలిటీ అంటే ఏజ్ కంప్లీట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావాలంటారు కదా. సో యుఎస్ లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఎనీ అకాడమిక్స్ వాళ్ళు ఎంత ఏజ్ కలిగి ఉండాలి మినిమం క్రైటీరియా ఏంటి క్రైటీరియా అంటే బ్యాచిలర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ కి ఆబ్వియస్లీ మినిమం ఏజ్ అయితే ఉండాలి. బట్ అదర్వైజ్ ఎనీ అదర్ కోర్సెస్ కి దేర్ ఆర్ నో ఏజ్ రెస్ట్రిక్షన్స్. ఈ రోజు చాలా మంది ఈవెన్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమాజ బ్యూరోక్రాట్స్ కూడా చాలా మంది టైం తీసుకొని అట్ ద ఏజ్ ఆఫ్ 40-45 ఇయర్స్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు యుఎస్ అనమాట టు పర్సూ దర్ ఫర్దర్ స్టడీస్. సో ఏజ్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు. బట్ అదర్వైజ్ బ్యాచిలర్స్ కి అయితే డెఫినెట్లీ మినిమం అంటే దే షుడ్ బి మేజర్ అనమాట మేజర్ ఉండాలి మేజర్ అయి ఉండాలి. అండ్ ఇంకా మిగతా కోర్సెస్ మాస్టర్స్ కి ఈవెన్ ఎంబీఎస్ కి పిహెచ్డీస్ కి దర్ ఇస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్ యాజ్ సచ్ ప్రొవైడెడ్ దే షుడ్ బి క్వాలిఫైడ్ యూనో ఫర్ ది రెలవెంట్ కోర్సెస్ అనమాట. జనరల్ గా యుఎస్ కి వెళ్లే వాళ్ళు జనవరి కానీ ఆగస్ట్ కానీ ఈ టూ టైమ్స్ స్ప్రింగ్ ఫాల్ అవునండి. సో ఏ టైంలో మన వాళ్ళు వెళ్తే మంచిది అంటారు టాప్ యూనివర్సిటీస్ కి వెళ్ళాలంటే స్ప్రింగ్ బెటర్ ఫాల్ బెటర్ అంటారు జనవరి ఆగస్ట్ రైట్. సో మోస్ట్లీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చూస్తే కదా చాలా మంది స్టూడెంట్స్ దే కంప్లీట్ దర్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ కానీ 10+2 కానీ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మే. సో కాబట్టి మన ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఫాల్ ఇంటేక్ కి ఎక్కువ అప్లై చేస్తారు. ఫాల్ అనేది ఆగస్ట్ సెప్టెంబర్ లో ఉంటుంది. అండ్ ఈవెన్ యుఎస్ లో కూడా చాలా మటుకు 90% యూనివర్సిటీస్ ఫాల్ ఇంటేక్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు బికాస్ ఈవెన్ నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ కానీ ఫండింగ్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఫాల్ ఇంటేక్ ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ ఈవెన్ స్ప్రింగ్ ఆల్సో స్టూడెంట్స్ ఒకవేళ డెడ్ లైన్స్ మిస్ అయిపోయేసి తర్వాత ఈవెన్ నెక్స్ట్ ఇంటేక్ వెళ్ళాలంటే జాన్ ఇంటేక్ ఉంటుంది. బట్ నాట్ ఆల్ యూనివర్సిటీస్ దే గివ్ అడ్మిషన్స్. మెయిన్లీ స్టూడెంట్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యుఎస్కి అనేది వెళ్తుంటే మాత్రం డెఫినెట్లీ దే షుడ్ ప్లాన్ అట్లీస్ట్ 12-13 మంత్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే అండి. మొత్తానికి ఆగస్ట్ ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు. అవునండి. ఫాల్ ఇంటేక్ డెఫినెట్లీ రికమెండెడ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఓకే అని అడిగినట్లు బీటెక్ వాళ్ళకి మాస్టర్స్ చేసే వాళ్ళకి రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇలా స్కాలర్షిప్స్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇనిషియల్ గా వాళ్ళ జిఆర్ఇ స్కోర్స్ తోటి అండ్ వాళ్ళ బ్యాచిలర్స్ లో వాళ్ళకున్న మార్క్స్ పర్సంటేజ్ తోటి ఈ జిఆర్ఇ లో వచ్చిన పర్సంటేజ్ తోటి వాళ్ళకి స్కాలర్షిప్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుందండి వాళ్ళకి. లేదు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్కోర్స్ తక్కువ వచ్చినా సరే యుఎస్ఎల్ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాక అక్కడ ప్రొఫెసర్స్ దగ్గర అసిస్టెంట్షిప్స్ అని ఉంటాయి. వీళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ప్రొఫెసర్ యాక్సెప్ట్ చేస్తే వీళ్ళకి కొన్ని క్రెడిట్స్ ట్యూషన్ ఫీ వేవ్ చేయడము అంటే ఫీజ్ తగ్గించడము లేదంటే వాళ్ళకి అక్కడ స్కాలర్షిప్ రావడము అట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ లో వాళ్ళకి మంచి పర్సంటేజ్ వస్తే సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు చాలా స్కాలర్షిప్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. యూనివర్సిటీ ఫండింగ్స్ ఇంకా రీసెర్చ్ స్కాలర్షిప్స్ అని చాలా రకాల స్కాలర్షిప్స్ ఉంటాయి అన్నమాట. సార్ ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు తను బిఎస్సీ చేశాడండి. ఇప్పుడు బిఎస్సీ అంటే 10+2+3 4 కావాలి వాళ్ళకి. 1 ఇయర్ ఇంకేమైనా ఎక్కడైనా చేసి చూపించవచ్చు అంటారా లేకపోతే అక్కడ మాస్టర్ చేయాలంటే బ్రిడ్జ్ కోర్సు దీనికి సంబంధించి? అవునండి. ఎందుకు ఇన్వాలిడ్ అన్న పరిస్థితి వచ్చిందంటారు? అంటే బేసికలీ యుఎస్ లో మాస్టర్స్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే చాలా టాప్ యూనివర్సిటీస్ మీరు తీసుకున్న ఈవెన్ మంచి యూనివర్సిటీ తీసుకున్నా 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్టర్ అనమాట. అంటే ఇప్పుడు మన ఇండియాలో బీటెక్ చేసిన అబ్బాయిలకి ప్రాబ్లం అయితే ఏముండదు. సో వేర్ ఎస్ బీఎస్సీ ఆర్ బీకామ్ ఆర్ యూనో బిఏ ఏంటంటే 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. అంటే 3 ఇయర్స్ బ్యాచిలర్స్ అనమాట. సో దానికి నాట్ ఆల్ యూనివర్సిటీస్ అంటే అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవన్నమాట. సో కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ మాస్టర్స్ చేసి దెన్ అగైన్ యూ కెన్ అప్లై మేబీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ మాస్టర్స్ ఇయర్ అగైన్ యూ షుడ్ అప్లై ఫర్ మాస్టర్స్ ఓన్లీ. ఇఫ్ నాట్ ద బెస్ట్ వే ఇస్ టు అప్లై ఫర్ ప్రీ మాస్టర్స్. అంటే కొన్ని యూనివర్సిటీస్ యుఎస్ లో ఈ ప్రీ మాస్టర్స్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ప్రీ మాస్టర్స్ అంటే ద బ్యాచిలర్స్ 4th ఇయర్ ని ప్రీ మాస్టర్స్ అంటారు. ఆ 1 ఇయర్ కంప్లీట్ చేసి తర్వాత డైరెక్ట్ మాస్టర్స్ కి వెళ్ళొచ్చు. బట్ డ్యూరేషన్ విల్ బి అగైన్ బిట్వీన్ 2-3 ఇయర్స్ టైం అనమాట. బట్ డిపెండింగ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీరు ఈవెన్ 2 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్ మ్యాండటరీ ఎడ్యుకేషన్ అయితే కాదు. బట్ ప్రీ మాస్టర్స్ ఈజ్ అడ్వైజబుల్ యాక్చువల్లీ. స్కాలర్షిప్స్ రావాలంటే సార్ జనరల్ గా స్కోర్ చూసుకున్నట్లయితే అది జిఆర్ఇ కావచ్చు జిమాట్ కావచ్చు మేబీ మనం చెప్పుకున్న లాంగ్వేజ్ టెస్ట్ లో ఏదైతే ఉన్నా అవైనా కావచ్చు ఇవన్నీ కూడా ఎంత ఉంటే మంచి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉందంటారు ఫైనాన్షియల్ ఎయిడ్ విషయంలో? ఫైనాన్షియల్ ఎయిడ్ స్కాలర్షిప్ విషయంలో జిఆర్ఇ అయితే కింద మినిమం అట్లీస్ట్ 310 అంటే అవుట్ ఆఫ్ 347 సో 310 అట్లా ఉంటే కింద మంచి అడ్వాంటేజ్ అనమాట. కొన్ని స్కూల్స్ ఈవెన్ 300 ప్లస్ ఉన్నా కానీ బేస్డ్ ఆన్ ది ఫ్యాకల్టీ రికమెండేషన్ అంటే స్టూడెంట్స్
యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇండియన్ ప్రొఫెసర్స్ నుంచి రికమెండేషన్ లెటర్స్ తీసుకోవాలి. ఆ రికమెండేషన్ లెటర్స్ ఏ విధంగా వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఆ స్టూడెంట్ ప్రొఫైల్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత స్టూడెంట్ రాసే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఎస్సీస్ కానీ ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, సో కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది కట్ కాపీ పేస్ట్ యాటిట్యూడ్ అనమాట, దే డోంట్ ప్రిపేర్ సీరియస్లీ. సో కాబట్టి అది ఇస్ నాట్ అడ్వైజబుల్. ఏదంటే ప్లాగరిజం ద్వారా చాలా యూనివర్సిటీస్ దే ఇమీడియట్లీ మేక్అవుట్. సో మీరు నిజంగా మంచి స్కాలర్షిప్ రావాలంటే కింద మెయిన్లీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కరెక్ట్ ఉండాలి, రికమెండేషన్ లెటర్స్ విషయంలో ప్రొఫెసర్స్ మంచి కేర్ తీసుకోవాలి, జిఆర్ఇ అండ్ టోఫెల్ అండ్ అకాడమిక్ పర్సెంటేజ్ కూడా అట్లీస్ట్ మినిమం 65-70% రేంజ్ ఉండాలి, ప్లస్ అట్లీస్ట్ 8-9 మంత్స్ ఇన్ అడ్వాన్స్ మీరు అప్లై చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీసాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి జస్ట్ ఒక 2-3 మాటలు ఏం చెప్తారు అంటే మనకున్న తక్కువ టైం. అవునండి, సో వీసా పాయింట్ ఆఫ్ వ్యూ అండి, స్టూడెంట్స్ బేసికలీ దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎఫ్ఎన్ వీసా వేర్ 5 ఇయర్స్ మల్టిపుల్ ఎంట్రీ ఇస్తారనమాట. కానీ వీసా పాయింట్ ఆఫ్ వ్యూ దే అలౌడ్ రియలీ రియలీ వర్క్ హార్డ్ అండ్ మినిమం అట్లీస్ట్ 8-9 మంత్స్ ఇన్ అడ్వాన్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అండ్ మెయిన్లీ కాన్సులేట్ పర్స్పెక్టివ్ ఇంటర్వ్యూ కంపల్సరీ ఉంటుంది, మినిమం 2 మినిట్స్ టు ద ట్యూన్ ఆఫ్ అట్లీస్ట్ 5-10 మినిట్స్ కూడా ఉండొచ్చు. దానికి వీసా ప్రిపరేషన్ కరెక్ట్గా ఉండాలి, కోర్స్ విషయంలో యూనివర్సిటీ విషయంలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో అండ్ రైట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్లీ కాన్సులేట్ ఆఫీసర్స్ మీ కెరియర్ గోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ విల్ రియలీ స్పెండ్ మోర్ టైమ్. సో వన్స్ యూఆర్ యూ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ మీ కెరియర్ గోల్స్ విషయంలో క్లారిటీ ఉంటే కాన్సులేట్ ఆఫీసర్ కన్విన్స్ అయితేనే దెన్ హీ విల్ గ్రాంట్ వీసా అనమాట. సో మెయిన్లీ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ కూడా చాలా కేర్ఫుల్ గా ప్రిపేర్ చేసుకోవాలి.